మహేష్ బాబుకు ఒకే ఒక చెల్లెలు పద్మిని ప్రియదర్శిని. ఆమె 1979లో పుట్టింది. ఆమెకు ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు పోసాని సుధీర్ బాబుతో పెళ్ళయింది. 2006లో May 29 మాదాపూర్ సైబర్ గార్డెన్లో అత్యంత శోభాయమానంగా జరిగిన వివాహానికి అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు అధిక సంఖ్యలో హాజరై వధువరులను ఆస్వర్దించారు. కృష్ణ మహేష్ బాబు దగ్గరుండి ఆ వేడుకలన్నింటినీ పర్యవేక్షించారు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు, చరిత మానస, దర్శన్. కృష్ణ నటించిన శ్రీశ్రీ చిత్రంలో దర్శన్ అయితే అప్పుడే బాలనటుడుగా వెండితెరపై కనిపించాడు. కానీ ప్రియదర్శిని వివాహమైన తర్వాత మహేష్ బాబు ప్రోద్బలంతో సుధీర్ బాబు నటుడుగా చిత్రరంగ ప్రవేశం చేశాడు. మహేష్ బాబు అక్కగారు మంజుల నిర్మించిన ఏ మాయ చేసేవా చిత్రంలో ఆయన కథానాయక సమంత సోదరుడుగా నటించారు. ఆ తర్వాత సుధీర్ శివ మనసులో శృతి SMS చిత్రంలో కథానాయక పాత్ర ధరించారు. రెజీనా కసాండ్రా ఆయన సరసన హీరోయిన్గా నటించింది. సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం 2012 ఫిబ్రవరి 10 విడుదలైంది. అనంతరం మారుతి దర్శకత్వంలో సుధీర్ బాబు నటించిన ప్రేమ కథా చిత్రం విడుదలై ఆయనకు మంచి పేరు తెచ్చింది. సరిగ్గా విజయపదంలో పయనిస్తున్న కాలంలోనే తారలు మరింత శ్రద్ధగా తమ పేరును కాపాడుకుంటూ రావాలి. కానీ దురదృష్టం, సుధీర్ బాబు తాజాగా ఓ వివాదంలో ఇరుక్కున్నారు. అదేమిటంటే నటి రాస్మితో ఆయనకు అక్రమ సంబంధం ఉందనే విషయం. చిత్ర పరిశ్రమలో గుప్పుమంది. ఒక వీడియో ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించేసినట్లు వార్తలు వచ్చాయి. అదంతా ఒట్టి బూటకమని, తన పేరు చెడగొట్టడానికి కొందరు ఆడుతున్న నాటకమని సుధీర్ బాబు అంటున్నారు. మరి నిజం ఏమిటో నిలకడ మీదే తెలుస్తుంది. మహేష్ బాబు కెరియర్ను చూస్తే ఆయన పేరెప్పుడూ ఇలాంటి వివాదాల్లోకి రాలేదు. కానీ ఆయన కుటుంబ సభ్యుల కారణంగా ఇలాంటి సమస్యలు తలెత్తితే పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.